హాయ్ పిల్లలు, మీకు ఒకటి చేపల ఫ్రై చూపిస్తున్నాను. నేను 5 ముక్కలు పెట్టాను. ఇందులో ఏమేమి వేయాలి చెప్తాను. ఈలోగా పెనం వేడెక్కాలి కదా, పొయ్యి మీద పెనం పెడదాం. పెనం పెట్టాను కదా, పెనం మీద ఆయిల్ కూడా వేసాను. ఈ ఆయిల్ వేడెక్కిలాగా చేపలు మామూలుగా అంటే ఏంటంటే ఎమర్జెన్సీ ఇప్పుడు చేయడం అవుతుంది కాబట్టి నేను వెంటనే వేస్తున్నాను ఇప్పుడు. లేదంటే చేపలు చక్కగా మ్యాగ్నేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్ పెట్టుకొని సాయంత్రం ఫ్రై చేయండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎమర్జెన్సీగా చేయవలసి వస్తుంది కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను. అంటే అలాగా చేసుకోవచ్చు, ఇలాగా కూడా చేసుకోవచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు పీస్ ఎలా కలపాలని చెప్తాను. నేను ఇవ్వండి, ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఇగోండి పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇది వేసాక కొంచెం కారం ఉండాలి కదా, మరి కారం వేసుకోవాలి. కారం చాయిస్ మీదే, ఎంత వేసుకుంటారు అంత వేసుకోండి. కానీ ఇది నానబెట్టి కొంచెంసేపు ఉంచి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను నానబెట్టలేదు, నేను అంటే ఎమర్జెన్సీ ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారు, వెంటనే చేసుకోవాలి. ఆహా, నానబెట్టుకోవాలి కదా, అలాగే చేయాలేమో అనుకుంటారు కదా, అందుకోసమని రెండు విధాలుగా చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు నానబెట్టిన తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు మటుకు ఎమర్జెన్సీ అన్నమాట. ఇంకొంచెం సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నారు కదా. మసాలా ఇంట్లో చేసిన మసాలే, బయటది నేను వాడిన ఎక్కువగాను. ఎప్పుడో తప్పదంటే వేస్తాను కానీ ఎక్కువగా వాడాను మసాలా. కొంచెం అంటే ధనియాల జీలకర్ర, కొంచెం యాలకుల మొగ్గలు, అదే అనమాట, ఇంకేం కాదు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కంపల్సరీ, ఎందుకంటే స్మెల్ ఉండదు అనమాట, స్మెల్ లేకుండా ఉండడానికి ఉంది కదా. ఇప్పుడు ఇది శుభ్రంగా కలుపుకోవాలి. చెప్పాలంటే చెయ్యి పెట్టే కలుపుకోవాలి. చెయ్య శుభ్రంగా కడుక్కొని వచ్చాయన్నమాట. కడుగున్న తర్వాత చేసుకోవాలి. ఎప్పుడైనా చెయ్యి పెడతాం కదా, కాబట్టి చక్కగా కడుక్కొని పెట్టాలన్నమాట. ఇవ్వండి, బాగా పడుతుంది. ఇవ్వండి, అది మీకు వెంటనే కావాలి అనుకుంటే ఇలా చేసుకోండి. చేసుకొని చక్కగా చూసారా ఇలా ఉంది కదా. ఆకులు ఎందుకు వేసానంటే ఎన్ని ఉన్నాయి, ఎన్ని మొక్కలు ఉన్నాయి, అన్ని మొక్కలు అంటే అంటుపోకుండా ఉంటాయన్నమాట, చక్కగా ఎదుగుతుంది. ఇది మీరు ఇలా కాసేపు వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ మీరు వదిలేసారనుకోండి, ఇంకా అడుగు పట్టకంట చక్కగా ఎదుగుతుంది అన్నమాట. ఇది ఇది పేస్ట్ కూడా వేసేసారు, ఏమైనా మిగిలింది ఉంటే వేసేసేయాలి. ఇది మీరు ఇలా సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఇంకా అడుగు కూడా పట్టదు. బాగా ఏగిన తర్వాత కానీ మీరు మొక్క తిరగబెట్టకూడదు అన్నమాట, బాగా ఏగాలి. ఏక మీకు ఇంకా అడుగు పట్టేస్తుంది, మా అంటుకుంటుంది అన్న సమస్య ఉండదు. ఇంక ఇలా ఆకు వేసుకుంటే తర్వాత ఆకు ఒక్క ఫ్లేవర్ కూడా పడుతుంది అన్నమాట మొక్కకి, బాగుంటుంది. మొక్కలు పేర్చేసాను కదా, ఇప్పుడు సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి మూత మట్టుకు పెట్టకూడదు. ఫిష్ ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టకూడదు. మళ్ళీ డీప్ ఫ్రై చేయాలనుకోండి, దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇది ఇలా ఉండదు, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ ఇలాగా ఎమర్జెన్సీ పిల్లలు ఉంటారు కదా, బ్యాచిలర్స్ పిల్లలు, పాపం అమ్మ నా అన్నీ మంచిగా వండి పెడుతుంది, అక్కడ ఏమి తినడానికి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. వాళ్ళకి సింపుల్గా వండేసుకునేలా వాళ్ళ కోసం అనమాట ఇది. ఇవ్వండి చూసారు ఎలా ఉంది కదా. ఇవ్వండి ఇలా ఇలా ఎప్పుడు తిరగేసుకోవాలి. ఎలా అంటే కొంచెం ఆయిల్ వేద్దాం, కొంచెం ఆయిల్ వేసి మొక్కల మీద ఆయిల్ వేసి తిరగేసుకుంటే చూసారా. ఇప్పుడు ఈ ఆకు తీసేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఆకు ఇలా అన్ని పక్కన పెట్టుకోండి. ఇలా చూసారా అంటుకోలేదు కదా, అలా అన్నమాట అంటుకోకుండా ఉంటుంది. మీకు ఇలా కూడా తిరగేసుకోవచ్చు. ఇవ్వండి చూసారా పట్టేస్తుంది ఇలాగా. ఇవ్వండి అంతే చూసారా, ఇలాగ ఇవన్నీ ఇలా పెట్టుకోండి పక్కనే. ఇప్పుడు మంచిగా మళ్ళీ కాలాలి. ఇప్పుడు ఇది చూసారు బాగుంది కదా, ఇది అంటుకోకుండా దానిలా ముక్క ముక్కలు వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే దీని ఫ్లేవర్ కూడా దీనికి వస్తుంది, బాగుంటుంది కూడా అన్న టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇది మంచిగా కాలాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసాను కదా, మంచిగా కాలాలి. చూద్దాం కాసేపు ఉండిన తర్వాత చూద్దాం ఏగింది లేదు చూద్దాం. కానీ బాగా ఏగేకే తిరగేయాలన్నమాట ముక్క. ఇంకా అస్సలు చూసారు ఎలా ముక్క ముక్కలాగా ఉంది, వెలగ ఉంటుందన్నమాట. ఎందుకంటే
దీనికి కారణం ఇగో ఇది వేయడం వల్ల ఈ లీప్ వేయడం వల్ల చూద్దాం కొంచెం వేగిందేమో చూసి అప్పుడు లేదు వేగాలి ఇంకాను ఇగోండి బాగా వేగాలి ఇంకాను వేగిన తర్వాత అప్పుడు లోపల పచ్చి ఉంది ఇంకాను ఏంటంటే ఇలా ఇలా అంటుంటే కొంచెం లోపలదంతా బాగా వేగుతుంది కొంచెం మళ్ళీ కాసేపు అలా వదులుదాం కానీ సింబులోనే వేగాలి లోపలంతా బాగా వేగుతుంది సింబులోనే వేగాలి ఇంకా సేపు వేగుదాం చూద్దాం వేగిందలే చూద్దాం ఇప్పుడు వావ్ కొద్దిగా కొద్దిగా వేగాలి కొంచెం మంచిగా వేగితే బాగుంటుందన్నమాట ఇదండి చూసారా మీరు ముక్క కడిగిన ముక్క ఎలా ఉందో అలాగనే ఉంది అసలు చెదరలేదన్నమాట కారణం తెలిసింది కదా మీకు అది అలాగనే వేసుకోండి మీరు కూడాను వేగండి ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తిమీర పైన వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేగాలి కదా ఎక్కి సరిపోతుంది ఇది కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర వేసేద్దాం కొంచెం వేగితే సరిపోతుంది చూసారా అయిపోయింది నేను ఎలా చెప్పాను అలా మీరు చేయండి అంటే ఎమర్జెన్సీ కావాలంటే ఎలా చేసుకోండి మంచిగా ఉంటుంది అమ్మేమిగా తినండి బామ్మగారికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అందరికీ షేర్ చేయండి అమ్మేమిగా ఫిష్ ఫ్రై తినండి ఓకేనా బాయ్.